జగన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుండేదని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థాయికి పవన్ దిగజారాడని మండిపడ్డారు. పవన్ కి ఇచ్చే 24 సీట్లలోనూ చంద్రబాబు అభ్యర్థులే ఉంటారని సజ్జల అన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాల అది రాలే. ఉపమన్న ఉందా? ఉపమన్న అనౌన్స్ చేశాడా? చేశాడా? అతను అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయినా. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో. చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయన ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్, 24 సీట్లు అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం అలాంటిది 2014 ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే ఒక రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ అర్హత తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని